పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. కానీ పిల్లలు మాత్రమే కాదు, నా అనుభవంలో పిల్లల కంటే పెద్దవాళ్ళకి చాక్లెట్ అనేది మానిపించేది ఇంకా కష్టమైన విషయం. సో ఈ చాక్లెట్ అనే దాంట్లో ఏముందని మీరే చూస్తారు, ఎవరి దగ్గర గూగుల్ నెట్ ఉంది, అందరి దగ్గర ఉంది, చాక్లెట్ FDA అని కొట్టండి. అప్పుడే చూసేసారు. ఎవరికి తెలియదో వాళ్ళ కోసం. సో నేను చెప్తే నమ్మరని, మీరే చూడండి అని, మీరే గూగుల్లో చూసుకోండి అని చెప్తున్నాను. సో చాక్లెట్ అనేది దాంట్లో ఏముంటుంది, మెయిన్ ఎలిమెంట్ ఇస్ కోకో. సో కోకో అనేది కాఫీ లాగా పెరుగుతుంది, బీన్స్ లాగా. సో ఇట్ కమ్స్ ఇన్ కోకో బీన్స్గా వస్తుంది. కానీ దీన్ని పెంచేదానికి కరెక్ట్ టెంపరేచర్ అండ్ కండిషన్స్ అవసరం. సో ఎక్కడంటే అక్కడ పెరగదు, ఓన్లీ ఈక్వేటర్ బెల్ట్లో, ఎస్పెషలీ సౌత్ అమెరికాలో ఎక్కువగా పెంచుతారు. సో ఈ కోకో బీన్స్ హార్వెస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ స్టెప్ ఏమి, చాక్లెట్ చేసేదానికి ముందు దాన్ని ఫర్మెంటేషన్ చేయాలి. ఎలాగా మేము చక్కెర చేసే ముందు మొలాసిస్ తయారవుతుందో ఫర్మెంటేషన్, అలాగే కోకో బీన్స్ని ఫస్ట్ కొంచెం ఆ కరెక్ట్ టెంపరేచర్లో పెట్టి ఫర్మెంటేషన్ జరగాలి. సో ఇది ఎక్కడ జరుగుతుంది, హార్వెస్ట్ అయిన వెంటనే అక్కడే ఇమీడియట్గా జరిగేలాంటి క్రమం ఇది. సో ఆ ఫర్మెంటేషన్ అన్నప్పుడు ఏదైనా పదార్థం పులుపు వచ్చేది, ఫర్మెంటేషన్ అన్నప్పుడు వాసన వస్తుంది కదా. మనం ఇడ్లీ దోశ చేసినా కొంచెం సమ్మర్లో చేస్తే రాత్రి మేము ఫర్మెంటేషన్ పెడితే పొద్దున్న లేచేంత లోపల కిచెన్ అంతా వాసన వస్తూ ఉంటుంది. సో ఆ ఫర్మెంటేషన్ అనే పులుపు పదార్థం వచ్చినప్పుడు వాసన వస్తుంది. సో ఈ కోకో బీన్స్ ఫర్మెంటేషన్ చేసేటప్పుడు చాలా వాసన వస్తుంది. ఆ వాసనకి ఏమవుతుంది, కాక్రోచెస్ గెట్ అట్రాక్టెడ్, ఆ వాసనకి అవన్నీ దగ్గరికి వస్తాయి వాసన చూసుకుని. తర్వాత ఏమవుతుంది, ఆ ఫర్మెంటేషన్ జరుగుతుండేది. సో మేము చిన్న స్కేల్లో మాట్లాడట్లేదు, ఒక గిన్నెలో కాదు, ఈ రూమ్ అంతా పెద్ద పెద్ద గిన్నెలు వెజిల్స్ ఉంటాయి, వాట్స్ అంటారు, దాంట్లో ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో వచ్చి అన్ని కాక్రోచెస్ పడిపోతాయి. సో అప్పుడేం జరిగింది, ఈ చాక్లెట్ తయారు చేసే వాళ్ళు ఒక అప్లికేషన్ రాస్తారు, ఎవరికి, FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళు ఎవరు, మనకు సుప్రీం అథారిటీ, దే గివ్ పర్మిషన్ మీది ఈ స్టాండర్డ్కి ఉందా లేదా, ఎనీ ఫుడ్ ఆర్ ఎనీ మెడిసిన్ FDA అప్రూవ్డ్ అంటే అది ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అని అమెరికాలో. యూరోప్లో అలాగే ఇంకో స్టాండర్డ్ సెట్ చేసే బాడీ ఉంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది. బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్సెప్టెడ్ ఇస్ యూరోపియన్ స్టాండర్డ్ ఆర్ అమెరికన్ స్టాండర్డ్, అమెరికన్ స్టాండర్డ్ ఇస్ FDA. సో వాళ్ళకి ఒక అప్లికేషన్ రాసి పంపించారు, ఏమని, ఆల్ దీస్ కాక్రోచెస్ వచ్చి పడిపోతున్నాయి, మేము దాన్ని ఏమి చేయలేకపోతున్నాం, ఆపేదానికి కావట్లేదు, వాసనకి అవే వచ్చేస్తాయి, తీసే ప్రయత్నం చేస్తున్నాము, తీస్తున్నాం కానీ అలాగైనా కొన్ని మిగిలిపోతున్నాయి, ఎంత కష్టపడినా కొన్ని మిగిలిపోతున్నాయి అని అప్లికేషన్ ఇచ్చారు. ఇలా ఉన్నా అలాగే అమ్మేదానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని. సో వీళ్ళు అలాగే పర్మిషన్ ఇవ్వలేరు కదా, ఒక స్టాండర్డ్ అనేది సెట్ చేయాలి కదా. సో వాళ్ళు ఏం చేశారు, వచ్చి ఇన్స్పెక్షన్ చేసి, అవును కరెక్టు, ఈ వాసనకి వచ్చేస్తున్నాయి, తీసేది కష్టంగా ఉంది, మేము ఒక లెవెల్ సెట్ చేస్తాం, దీనికంటే తక్కువ ఉంటే పర్వాలేదు, ఎక్కువ ఉంటే కష్టమని. సో ఎంత సెట్ చేశారు, 4% బై వెయిట్. అంటే ఏమి, మీరు 100 grams చాక్లెట్ తీసుకుంటే దాంట్లో అప్ టు 4 grams వరకు కాక్రోచ్ అండ్ కాక్రోచ్ పార్ట్స్ లీగలీ ఉండొచ్చు. FDA స్టాండర్డ్ ప్రకారమే వాళ్ళు ఆ స్టాంప్ వేసుకొని అమ్మచ్చు అని సెట్ చేశారు. సో 4 grams అంటే ఎంత, కాక్రోచ్ వెయిట్ ఎంత ఉంటుంది, బొద్దంక ఎంత ఉంటుంది, చిన్నది, దానికి బరువు అనేది అస్సలు ఉండదు. సో 4 grams ఇస్ ఈక్వల్ టు 16 cockroaches. 1 bar ఆఫ్ 100 grams చాక్లెట్ కంటెన్స్ 16 cockroaches. అందరూ అంటారు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, వాళ్ళు బాగా
స్టాండర్డ్గా క్లీన్గా అన్నీ చేస్తారు, కంట్రోల్స్ ఉంటాయి వాళ్ళు, రూమ్స్ అంతా ఏసీ ఉంటుంది అని. ఇది జరిగేది ఎక్కడ? ఫస్ట్ హార్వెస్ట్ అయిన వెంటనే ఈ ప్రాసెస్ జరిగిపోతుంది. ఈ ఫర్మెంటేషన్ తర్వాత ఆ బీన్స్ని డ్రై చేసి, దాన్ని రోస్ట్ చేసి, దాని నుంచి కోకో బటర్ తీసి దాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు పెద్ద పెద్ద ఉంటల్లో. అక్కడి నుంచి వేరే వేరే కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారు. కానీ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్, కాక్రోచ్ అడల్ట్రేషన్ వచ్చే ప్రాసెస్ ఫస్టే జరిగిపోతుంది. ఎక్కడ పెంచుతున్నారో అప్పుడు అక్కడే జరిగిపోతుంది. సో మీరు కోకో పౌడర్ తెచ్చినా, చాక్లెట్ తెచ్చినా, ఎంత మంచి కంపెనీ నుంచి తెచ్చినా ఇది తప్పదు, ఇది ఉన్నే ఉంటుంది. ఏం ప్రాబ్లము? చైనా వాళ్ళు కాక్రోచ్ని అలాగే తింటారంట, ఇవి తింటాము అవి తింటాము, చాక్లెట్ అంతా రుచిగా ఉంటుంది, దాంతో తినేస్తే ఏం పోతుంది అని చాలామంది, ఇంకా కొందరు దానివల్లనే అది రుచిగా ఉంటుందేమో అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే మనకు కాక్రోచ్ తినాల్సిన అవసరం లేదు. ఒక రూమ్ మొత్తం కాక్రోచెస్ ఉండే చోట మీరు ఒక గంట రెండు గంటలు కూర్చుంటే మీకు బ్రీదింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలు మన దగ్గర ఆస్తమా వాళ్ళు ఎంతమంది వస్తారు, వాళ్ళకి చాక్లెట్ ఆపేయండి, మొత్తం ఆపేయండి అని చెప్తే 90% వాళ్ళకి వీజింగ్ ప్రాబ్లం, బ్రీదింగ్ ఇష్యూస్ ఆటోమేటిక్లీ సాల్వ్ అయిపోతాయి. సో రోజు వాడుతుండే చాక్లెట్, తింటూ ఉండే చాక్లెట్ వల్ల చాలామంది పిల్లలకి ఆస్తమా అండ్ వీజింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. పొల్యూషన్ ఇస్ అనదర్ రీజన్, కానీ మన కంట్రోల్లో ఉండేది ఇది. ఇది ఆపితే చాలు, చాలామందికి లంగ్ ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. అదే నేను చెప్పాను కదా, చిన్నపిల్లలు దీన్ని విన్న వెంటనే ఆపేస్తారు, కానీ పెద్దవాళ్ళు అయ్యో తింటే పోతుంది ఏదో ఒకసారి పర్వాలేదని, వాళ్ళకి అడిక్షన్ ఎక్కువ. చాక్లెట్లో మీకు ఎలా టొబాకోలో నికోటిన్ అనేది అడిక్టివ్ ప్రాపర్టీ ఉంటుందో, అలాగే చాక్లెట్లో కూడా అడిక్షన్ వచ్చేలాంటి సబ్స్టెన్స్, వెరీ మైల్డ్ అడిక్షన్, కానీ వెరీ మైల్డ్ సబ్స్టెన్స్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అడిక్టివ్. సో ఇలాంటి పదార్థాలు ఉన్నాయి చాక్లెట్లో. సో దాని నుంచి దూరంగా ఉండేది మంచిది బికాజ్ ఆఫ్ ద కాక్రోచెస్ విచ్ ఇట్ హ్యాస్. కాక్రోచెస్ మాత్రమే కాదు, వేరే అదర్ ఇన్సెక్ట్స్, కాక్రోచ్ అని నేను చెప్తున్నాను, ర్యాట్ డ్రాపింగ్స్ అన్నీ కలిసి ఉన్నాయి. ఎఫ్డిఏ మీరు మొత్తం ఆ ఆర్టికల్ చదివితే ఏమేమి పర్మిటెడ్ అని తెలుసుకోవచ్చు.